రాజధాని ప్రాంతంలో మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి కీలక అడుగు పడింది. సిస్టా కన్సార్యం నుంచి మెట్రో రైల్ కార్పొరేషన్కు మధ్యంతర నివేదిక చేరింది. అమరావతి ప్రాంతంలో భూగర్భ మెట్రో నిర్మాణానికి డీపీఆర్లో చోటు కల్పించారు. ఖర్చు తగ్గించుకునే క్రమంలో లైట్ పెట్రోకే మొగ్గు చూపుతున్నట్లు మెట్రో రైల్ ఎండీ రామకృష్ణారెడ్డి వెల్లడించారు. మూడేళ్లుగా పడుతూలేస్తూ సాగిన అమరావతి మెట్రో రైల్ ప్రాజెక్టు ప్రతిపాదనలు త్వరలోనే పట్టాలెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. మెట్రో నిర్మాణానికి నిధులు, అనుమతుల విషయంలో కేంద్రం మోకాలడ్డినా రాష్ట్ర ప్రభుత్వం అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు చొరవ తీసుకుని ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నారు. జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ సంస్థ మెట్రో నిర్మాణానికి నిధులతో పాటు డీపీఆర్ తయారీలో సాయం చేసేందుకు ముందుకొచ్చింది. దానికయ్యే వ్యయాన్ని సైతం కేఎఫ్డబ్ల్యూ భరించనుంది. సిస్ట్రా కన్సార్షియం నుంచి ఏఎంఆర్సీకి మధ్యంతర నివేదిక అందింది. Sikandarpur will be completely transformed into an international standard traffic transition hub with multiple levels of traffic movement. విజయవాడ ప్రస్తుత జనాభా, రాబోయే పదేళ్లలో పెరిగే అంచనాలు, శివారు ప్రాంతాల విస్తరణ, ప్రస్తుత రవాణా సౌకర్యాలు, గన్నవరం విమానాశ్రయం, అమరావతికి అనుసంధానం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని నివేదిక రూపొందించారు. పూర్తిస్థాయి డీపీఆర్ తయారీకి ముందు ఈ ప్రాంతంలో ఎలాంటి మెట్రో అవసరమనేది తేల్చేందుకు తాత్కాలిక డీపీఆర్ ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. మొత్తం 4 కారిడార్లలో మెట్రో ప్రాజెక్టు నిర్మితం కానుంది. పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి గన్నవరం విమానాశ్రయం, పెరమలూరుకు 2 కారిడార్లుంటాయి. అలాగే చక్కంపూడికి, రాజధాని అమరావతి ప్రాంతానికి మరో 2 కారిడార్ల నిర్మాణం జరగనుంది. వీటిలో రోడ్ల విస్తీర్ణం, భూముల లభ్యత వంటి అంశాల ఆధారంగా నగరంలో మాత్రం ఎలివేటెడ్ మెట్రో మార్గం నిర్మించాలని మధ్యంతర నివేదిక వచ్చింది. మా వ్యూ అంతా, మేము ఇంతవరకు చేసిన వర్క్ అంతా కూడా ఎస్ విల్ గో ఫర్ లైట్ మెట్రో అంటున్నాం. ఐ హోప్ విల్ సక్సీడ్. లైట్ మెట్రో కాకుండా ఏది పెట్టాలన్నా కాస్ట్లీ, కాస్ట్లీ దానికి వెళ్లకుండా మరి ఎకనామికల్గా వెళ్ళాలంటే లైట్ మెట్రో. సో కమిటీకి ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఒప్పించి లైట్ మెట్రోకి వెళ్దామని ఉంది. సో ఇవన్నీ 2 తారీఖు డిసైడ్ అయ్యాక అప్పుడు యాక్చువల్ కాస్ట్లు ఏమవుతాయి అనేది ఒక్కొక్కటి వర్కౌట్ చేసి డీపీఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది నెక్స్ట్ 2 మంత్స్లో తయారు చేసి మనం డిసెంబర్ 2కి ఇస్తారనమాట. సిస్ట్రా నుంచి నివేదిక అందుకున్న అధికారులు మధించే పనిలో పడ్డారు. చిన్న మార్పులతో పాటు కొన్ని అంశాలపై స్పష్టత కోసం చర్చలు సాగుతున్నాయి. అమరావతి ప్రాంతంలో మెట్రో ప్రాజెక్టు ఎలా ఉండాలనే దానిపై స్పష్టత వచ్చింది. కోర్ ఏరియాలో మాత్రం తప్పనిసరిగా భూగర్భ మెట్రో ఉండాలన్న ప్రభుత్వ సూచనను పరిగణలోకి తీసుకుని మధ్యంతర నివేదికలో చోటు కల్పించారు. దీనిపై నవంబర్ 2న మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమీక్ష జరగనుంది. ఆ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అమరావతి కోర్ ఏరియాలో, కోర్ సిటీలో మాత్రం అండర్ గ్రౌండ్ వెళ్తాం. అది ఇక మోస్ట్ మోడర్న్, ఇక ఉందా లేదనేది ఎవరికి తెలియకుండా ఉంటుంది అన్నమాట. సో అండర్ గ్రౌండ్ వెళ్ళిపోతాం. అక్కడ అంటే 8 కిలోమీటర్లు, 9 కిలోమీటర్లు వస్తుంది. మనం కృష్ణా కెనాల్ జంక్షన్ దాటాక అక్కడి నుంచి కొద్దిగా 1-4 కిలోమీటర్లు, అంటే మరి రోడ్డు విడుతు సరిపోదు కాబట్టి ఎలివేటెడ్ తీసుకెళ్ళి అక్కడి నుంచి రోడ్డు విడుతు మనకు బాగా ఉంటుంది. అంటే గ్రీన్ ఫీల్డ్ ఏరియా అవుతుంది. ఇప్పుడు ఈ గ్రీన్ ఫీల్డ్ ఏరియాలో ఎప్పుడు కూడా రోడ్డు విడుతు ఎంత కావాల్సి అంత పెట్టుకోవచ్చు కాబట్టి అప్గ్రేడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉన్నది. పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి కృష్ణా కెనాల్ వరకు ఎలివేటెడ్ తరహాలు, అక్కడి నుంచి అమరావతి కోర్ ప్రాంతం వరకు ఎట్గ్రేడ్ తరహాలు కారిడార్ నిర్మించడం ద్వారా వ్యయం తగ్గించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మెట్రో ప్రాజెక్టు భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 300 కోట్లు విడుదల చేసింది. డీపీఆర్ అంశం కొలిక్కి వస్తే భూసేకరణ, టెండర్ల ప్రక్రియ ప్రారంభించేందుకు వీలవుతుందని అధికారులు చెబుతున్నారు.